నిర్మాతలు కూడా రెగ్యులర్గా పెద్ద ఎక్స్‌పీరియన్స్ కూడా అక్కర్లేదు అనే ఒక కొత్త ట్రెండ్ని మార్తి టాకీస్ అనే పేరుతో మా మార్తి కొత్త ఒరవడిని సృష్టించాడు. నిజంగా ఇప్పుడు చూసిన ఈ ట్రైలర్లో ట్రైలర్ చాలా అద్భుతంగా ఉండి నేను ఈ మాట చెప్తున్నా. దాంట్లో ఒక్క పెద్ద హీరో, ఇప్పుడున్న పెద్ద హీరో ఒక్క హీరోని పెడితే ఆ హీరో రెమ్యునరేషన్ కాక ఇప్పుడు ఈ పిక్చర్. అందుకని నా స్వంత స్వార్థం ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ అది. ఆ నా మాటకి సపోర్ట్ చేయడానికి యువతల మంచి హిట్ బ్రాండ్ ఉంది మారుతి. మారుతి అంటేనే కామెడీ, కామెడీ అంటేనే మారుతి. అలాంటి ఒక కామెడీని నమ్ముకుని, బడ్జెట్ని నమ్ముకుని వరుస హిట్లు ఇస్తూ వస్తున్నాడు ఆయన. రామారావు గారు చెప్పినట్టు హోప్ ఆఫ్ ద ఇండస్ట్రీ లాగా ఆయన ఒక సింబల్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ సింబల్ ఇప్పుడు నా మాటకి సపోర్ట్ చేస్తుంది డెఫినెట్గా. మా రాజుగారి సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది. ఇక మ్యూజిక్ ఇంతకుముందే నేను సీడీ విన్నాను, బాగా డిఫరెంట్గా ఆయన వెళుతున్నారు. ఆయన ముందు సినిమాలు కూడా బాగా మంచి హిట్. ఆయన ఒక మంచి కీబోర్డ్ ప్లేయరు. ఇవాళ కీరవాణి గారి దగ్గర చేస్తూ బాహుబలి లాంటి పెద్ద సినిమాలు కూడా కీబోర్డ్స్ సంబంధించి ఆయన చాలా మంచి వర్క్ చేస్తున్నారు ఆయన. సో అలాంటి మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి ఎప్పుడైతే పాటలు ఇచ్చారో మళ్ళీ నేను అనుకున్నటువంటి మాట నిజం అవుతుంది, మా రాజుగారి సినిమా హిట్ అవుతుంది అన్న నా స్వార్థం నిజం అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఇక డైరెక్టర్ శివగణేష్కి వచ్చేసరికి ఫస్ట్ ఫిల్ము, కానీ అవతల ఉన్నది ఎవరు, మారుతి. సో మారుతి చేతుల నుంచి వరుసగా డైరెక్టర్లు వస్తున్నారు. ఆయన ఒక డైరెక్టరే కాకుండా ఆయన దగ్గరున్న వాళ్ళందరినీ వరుసగా డైరెక్టర్లుగా తయారు చేయటం అనేటటువంటి ఒక పెద్ద స్కూల్, యాక్చువల్ రియల్ స్కూల్ ఆయన రన్ చేస్తున్నారు ఇప్పుడు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దట్స్ హిస్ గ్రేట్నెస్. సో శ్రమ పడితే డెఫినెట్గా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో నిలదొక్కుంటామన్న నమ్మకంతో శివగణేష్ చేసిన ప్రయత్నం డెఫినెట్గా సక్సెస్ అందిస్తుంది. దాంతోపాటు యువ హీరోలు కత్తుల్లాగా ఉన్నారు ఒక్కొక్కళ్ళను. వాళ్ళ నటన అంతా దూసుకుని చూస్తే కేఎస్ రామారావు గారు చాలా పర్ఫెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి చెప్పారు. ఒక పెద్ద హీరో లేడే తప్ప ఉంటే పెద్ద సినిమా ఇది అనే మాట. దాన్ని కొంచెం మారిస్తే ఒకవేళ రేపటి పెద్ద హీరోలు వేళ్ళనేమో అని మనకి ఇవాళే అనిపిస్తుందేమో ఈ సినిమా చూస్తే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి హీరోయిన్లు అందరూ, అందమైనటువంటి హీరోయిన్లు ఈ సినిమాలో చేశారు. సో టోటల్గా ఫిల్మ్ అంతా ఒక విజువల్ బ్యూటీతో పాటు హిలేరియస్ ఎంటర్టైన్మెంటు. రేపు పొద్దున మనం కొన్న టికెట్తో పాటు ప్రేక్షకుడు లాభపడి ఆనందాన్ని పొందుతాడని నమ్ముతూ థ్యాంక్ యూ. నేను ఒక పిల్లర్గా రావడం చాలా ఆనందకరంగా ఉంది. నేను చిన్న సినిమాలు తీశానండి. నేను తీసిన సినిమాల కన్నా ఇంకా తక్కువలో తీసి ఎక్కువ శాతం ఏమో రెట్టింపు ప్రాఫిట్లు తీసుకురావడం ఒక ఎగ్జాంపుల్గా నిరూపించిన మారుతికి నిజంగా యాజ్ నాకు ఒక రోల్ మోడల్. సో మారుతి గారు ఈ సినిమా ప్రజెంట్ చేసి, సతీష్ గారు ప్రొడ్యూసరు, మన శివ గణేష్ అండ్ ఆల్ ద యంగ్ హీరోస్ అండ్ ద గర్ల్స్, బ్యూటిఫుల్ గర్ల్స్ ఫ్రమ్ తెలుగు అమ్మాయిలు, వీళ్ళందరికీ మై బెస్ట్ విషెస్. అండ్ జేబీ గారి మ్యూజిక్, ఆడియో మన ట్రైలర్లోనే రన్ రావడానికి కారణమే జేబీ గారి మ్యూజిక్ అండి. సో ఈజ్ వన్ ఆఫ్ ది బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను ఎట్టి నమ్మకం. నేను ఆయన కోసం ట్రై చేశాను, బట్ అప్పుడు మన మారుతి సినిమాలన్నింటికి ఆయన బిజీగా ఉండటం వల్ల ఐ కాంట్ వర్క్ విత్ హిమ్. బట్ డెఫినెట్లీ ఇన్ డౌన్ ద రోడ్, ఎందుకంటే నేను ఒక మీడియం బడ్జెట్ సినిమాలు తీసుకుంటాను. సో అలాంటికి మంచి మ్యూజిక్ ఇస్తే ఇట్ హ్యావ్ దట్ రన్ రావడానికి చాలా ఏమో మూల కారణం అండి. సో జేబీ గారితో తప్పకుండా నేను ఫాలో అవుతున్నాను. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు డిస్ట్రిబ్యూషన్లో ఏదో డబ్బులు సంపాదించుకుని కొంచెం ఫిలిం బై అరవింద్ అని ఓ చిన్న సినిమాకి కో ప్రొడ్యూసర్గా ఉన్నాను. అప్పుడు మేము సినిమా చేసుకుని ఎవరన్నా పెద్దవాళ్ళు ప్రెజెన్స్ ఉంటే ఆ సినిమా ఇంకా మరింత రీచ్ అవుతుందని అప్పుడు మేమేం తీస్తున్నాం కూడా తెలియకుండా కేఎస్ రామారావు గారిని జస్ట్ అప్రోచ్ అయ్యాం. అప్రోచ్ అవ్వగానే అసలు కథ ఏంటని ఏమి అడగకుండా ఆయన ప్రెజెన్స్ ఇచ్చారు. ఆ రోజు ఆయన నిజంగా ఆయన చేసిన ఆ హెల్ప్ ఈరోజు నేను నిలబడ్డాను. ఎందుకంటే ఇవాళ నేను ఒకళ్ళు హెల్ప్ చేస్తున్నానంటే ఆయన చేసిన హెల్ప్ అలా నేను నాకు అనిపించింది. అట్లా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే ఒక సినిమా చిన్న సినిమా రిలీజ్ అయితే లగడపాటి శ్రీధర్ గారు చాలా ఎగ్జైట్ అవుతూ ఉంటారు. ఫోన్ చేసి ఆ రోజు అసలు ఆయన సొంత సినిమా హిట్ అయినంత ఇదిగా హ్యాపీ ఫీల్ అవుతూ, మారుతి ఈ సినిమా చాలా బాగుంది, నేను ఫ్యామిలీతో వెళ్ళాను, నేను మేడంతో మాట్లాడించి చాలాసేపు మాట్లాడుతుంటారు. నిజంగా అలాంటి శ్రీధర్ గారు అంటే మనసులో ఎలాంటి కల్పన లేకుండా ఒక సినిమా జెన్యున్గా హిట్ అయితే
దాన్ని ఎంజాయ్ చేస్తూ ఆయన సొంత దీనిలాగా అట్లాంటి మనిషి. అట్లాగే కృష్ణారెడ్డి గారు నేను కామెడీ ఫాలో అవుతున్నానంటే నిజంగా కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు చూసానో కూడా నాకు తెలుసు సార్. మా బందర్లో చాలా అంటే ఇలాంటి మహామహుల ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళల్లో నేను ఉన్నాను. నేను ఈరోజు కొంచెం నిలబడ్డానంటే ఓన్లీ పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్, ఈ కింద మా నాకు నా దగ్గర వర్క్ చేసే టీమ్ సపోర్టు, అందరూ కూడా ఇట్స్ ఏ టీమ్ వర్క్ అండి. అందరూ అంటే మా ఆఫీసు ఇట్స్ ఏ ఒక వర్క్షాప్ లాగా అందరూ ఎవరి పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అంటే అక్కడ పెద్ద చిన్న అట్లా ఎవరు ఏమి ఉండదు, నా పని నేను చేసుకుంటాను, అట్లాగే డైరెక్టర్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ సినిమా రావడానికి ముఖ్య కారణం ఫుల్ మూన్ క్రియేషన్స్ భాస్కర్ గారు, అట్లాగే సతీష్ రాజు గారు. ఎందుకంటే ఒక కొత్త వాళ్ళతో అయినా సరే సినిమా ఓకే, కొత్త వాళ్ళతో అయినా సరే సినిమా చేయొచ్చు, మారుతి దగ్గర ఒక క్వాలిటీ ప్రొడక్ట్ బయటకు వస్తుంది, సినిమా హిట్ అయితే డబ్బులు వస్తాయి అని ఒక నమ్మకంతో యాక్చువల్గా బ్లైండ్గా వచ్చారు. వచ్చిన తర్వాత నిజంగా సినిమా చూసి చాలా హ్యాపీ అయ్యారు. కానీ యాక్చువల్గా రిలీజ్ విషయంలో కొద్దిగా లేట్ అయింది. ఎందుకంటే ఒక చిన్న సినిమా ఈరోజు రిలీజ్ అవ్వడం చాలా పెద్ద కారణం అవుతుంది. ఎందుకంటే ప్రతి వారం వచ్చే సినిమాలు, ఒక సినిమా నిలబడాలంటే మండే నుంచి అసలు కలెక్షన్స్ ఉండట్లేదు. అండ్ ఐ షుడ్ థ్యాంక్ మారుతి సార్ అండ్ శివగణేష్ గారు, మంచి ఫ్రీడమ్ ఇచ్చారు నాకు చేయడానికి. థ్యాంక్ యూ అండి. సినిమా బాగా వచ్చిందండి. మా జేబీ గారు రికార్డింగ్ బాగా చేశారు సార్. నాకు సినిమా తీయటం వచ్చి మాట్లాడటరా సార్, సారీ. కెప్టెన్ ఆఫ్ ద షిప్ శివగణేష్ గారు, కానీ షిప్ తయారు చేసింది సతీష్ గారు. సార్ యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీకి హీరో ఫస్ట్ ప్రొడ్యూసర్, తర్వాత డైరెక్టర్, ఆ తర్వాత హీరోలు అండి. నాకు ఈ సినిమా అదంతా చూపించింది దగ్గరుండి. అండ్ మారుతి గారికి, నాకు అవకాశం ఇచ్చిన ఫస్ట్ మారుతి గారికి చాలా థ్యాంక్స్. అసలు మీ ముందు అలా నిలబడి మాట్లాడుతున్నానంటే దానేష్ గారు చాలా వండర్ఫుల్గా తీశారు. అండ్ దానికి సహకరించిన కెమెరామ్యాన్ దేవ్ గారు, మ్యూజిక్ జేబీ గారు, రీ రికార్డింగ్ విన్న ప్రతి ఒక్కరు చాలా బాగుంది, చాలా బ్రహ్మాండంగా వచ్చింది ఫిల్మ్, అండ్ ఫిల్మ్ని ఎలివేట్ చేసింది అన్నదానికి మెయిన్ రీజన్ అదే. అండ్ టుడేస్ ఫంక్షన్ ఆల్సో లైక్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ బికాస్ ఆఫ్ జేబీ గారు. వండర్ఫుల్ సాంగ్స్ అండి. ఆల్ ద ఫైవ్ ట్యూన్స్ ఇన్ ద ఫిల్మ్ ఆర్ వండర్ఫుల్, చాలా బాగా వచ్చాయి. అండ్ మెయిన్ ఏంటంటే ఇది ఒక క్రైమ్ కామెడీ బేస్ జానర్, సో అలా చెప్తే మా డైరెక్టర్ గారు నచ్చదు, యాక్షన్ ఫిల్మ్ అని చెప్పరా అంటుంటారు. సో బట్ అంటే మీరు ట్రైలర్ చూసి అందరూ లైక్ ఇట్స్ ఫుల్ ఆఫ్ యాక్షన్ అనుకుంటారు, కానీ అంతర్లీనంగా దీనికి కామెడీ అండి మెయిన్ అసెట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేశారు దీంట్లో అందరూ. అండ్ మై కో స్టార్స్ మా కన్నా, రవి, శ్రావ్య అండ్ శ్యామిలి హ్యావ్ వర్క్ విత్ వెరీ లిటిల్ సీన్స్. అండ్ హరి, చాలా వండర్ఫుల్గా చేశామండి అందరం. డబ్బింగ్ చెప్తున్న ప్రతిసారి ఈ సీన్ చూస్తుంటే ఇట్స్ హిలేరియస్ అండి. అండ్ ఫస్ట్ హరి క్యారెక్టర్ ఒక భయంకరంగా చూపిస్తూ, ఒక భయానకంగా చూపిస్తూ లాస్ట్కి ద వే ద ప్యాటర్న్ హౌ హీ చేంజెస్ అన్నది చాలా బాగా తీశారు. అండ్ దీనికి మెయిన్ అసెట్ మా ప్రొడ్యూసర్ రాజు గారు. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ ద ఫిలిం అండ్ మేకింగ్ ఇట్ అ హ్యూజ్ సక్సెస్. అండ్ మారుతి గారు గురించి చెప్పాలి. హిట్ అవుతుందని నమ్మకం నాకు. నాకు ఆయన మ్యూజిక్ అంటే అంత ఇష్టం. ఈ సినిమా ఒక స్టాండర్డ్కి ఒక పెద్ద సినిమాలో కనబడుతుందంటే వన్ అండ్ ఓన్లీ రీజన్ జేబీ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మారుతి గారి గురించి, అది అందరికీ తెలిసిన విషయమే. ఆయన గురించి స్పెషల్గా మాట్లాడే అర్హత నాకు ఉందని అనుకోవట్లేదు. ఈరోజు నేను ఇంత చిన్న కమెడియన్ని ఈ సినిమాలో త్రో అవుట్ 2.5 అవర్స్ ఒక హీరో రేంజ్లో కనబడుతున్నానంటే కారణం నా కటౌట్ నాకు తెలుసు, నేను హీరో కాదు, కంగారు పడకండి. కాకపోతే ఆయన నన్ను అలా ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు ఆయనకు నేను హృదయపూర్వకంగా మీ అందరి ముందు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి ఒక్కరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది అన్నారు. ఎస్, మూవీ మొత్తం కూడా ఆ థ్రిల్లింగ్ ఆస్పెక్ట్ ఎక్కడ తగ్గకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ మూవీ మారుతి బ్యానర్లో వస్తుంది అండ్ ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మూవీస్ తన బ్యానర్లో. అండ్ సతీష్ గారికి కూడా ఒక మంచి కిక్ స్టార్ట్ లాంచ్గా ఉంటుంది ప్రొడ్యూసర్గా. అండ్ మూవీ రిలీజ్ డేట్ 23rd కి ఫిక్స్ అయినప్పుడు నా అంత హ్యాపీగా ఎవరు లేరు, బికాస్ నేను మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎప్పుడు రిలీజ్ అని అడిగాను. అండ్ ఫైనలీ ఇట్ ఈస్ గ్లూడ్ ఆన్ టు ద 23rd April. అందరూ తప్పకుండా చూడండి. అండ్ మీడియా సపోర్ట్ కూడా మాకు చాలా అవసరం, బికాస్ ఒక మూవీని ప్రమోట్ చేయాలి, ఆడియన్స్లోకి తీసుకెళ్ళాలి అంటే యు ఆర్ ద బెస్ట్ సోర్స్.
Sakai, finally the date is here. April 23rd ki release avutundi. And this movie idi maaku chaala important, especially for the all the actors, Kanna, Manas, Ravi, Shravya and me. It's very important for all of us, and I'm sure it's really gonna give a big break to us. And also idi chaala important ma director ki, that's Shiva Ganesh. Chaala kashtapadaru, also for the cameraman. Chaala baa chupichadu nannu kottode gaani chaala kattodu malli cheptunnanu. And JB garu చాలా అద్భుతంగా చూపించారండి నన్ను, నన్నే కాదు అందరినీ, హీరో కన్నా, మానస్ అండ్ జోష్ రవి చాలా బాగా చూపించారు.